राष्ट्र अवतरण दशाब्दि उत्सव सदर्भंगा ने इन मंगलवार ना निर्वे तेलंगा विद्या दिनोत्सव सदर्भंग जिला व्याप्त मन ऊर मन बड़ी मन बस्ती मन बड़ी किंद सकल वसत तो आधुनीक इरवे प्रभुत्व पाठशाल मंत्री शासन सभ्यु प्रारंभिस्ट जिला विद्याशाखा अधिकारी डीईओ गोविंदराजुपार तिम्माजीपेट मंडल में मरकल प्राथमिकोन्नत पाठशाल मन ऊर मन बड़ी पनल तो आधुनीक पाठशाल डीईओ गोविंदराजु तनिखी चार ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1 నుంచి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఒక్కొక్కరికి 3 వర్క్ బుక్లు 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సబ్జెక్టుకు ఒక్కో నోట్ పుస్తకం చొప్పున అందిస్తున్నట్లు డిఓ చెప్పారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు సమాచార బదలాయింపు కోసం జిల్లాలోని 609 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్లను అందించనున్నట్లు డిఓ వెల్లడించారు. విద్యార్థులకు 2 జతల ఏకరూప దుస్తులు ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందజేస్తున్నట్లు తెలిపారు. పుస్తకాలను మండల కేంద్రాలకు తరలించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న ఒక్కో విద్యార్థికి 2 జతల యూనిఫామ్ అందిస్తున్నామని పేర్కొన్నారు. మన ఊరు మనబడి ద్వారా ఆంగ్ల మాధ్యమంలో కొనసాగుతూ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయన్న విషయాన్ని తల్లిదండ్రులకు వివరించి విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచాలని ఆదేశించారు. ఈరోజు ముఖ్యంగా ఈ బడిబాట కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతిరోజు బడిబాట కార్యక్రమంలో ఒక్కొక్క ఐటెం మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతూ ఉంది. ఒకటి ఎన్రోల్మెంట్ డ్రైవ్ కానీ, సామూహిక అక్షరాస్య కార్యక్రమం కానీ, అదేవిధంగా వికలాంగులకు సంబంధించిన, దివ్యాంగులకు సంబంధించిన స్పెషల్ పాయింట్స్ మీద కూడా జరపడం అనేది జరిగింది. అయితే బడిబాటలో చాలా పెద్ద ఎత్తులో మనము ఎన్రోల్మెంట్ ప్రక్రియ అనేది చేపట్టడం జరిగింది. ఫస్ట్ క్లాసులో దాదాపు 5000 మంది విద్యార్థులను గుర్తించి అడ్మిషన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ సంవత్సరం మనము మన ఊరు మనబడి కార్యక్రమం కింద జిల్లాలో 290 స్కూల్స్ ఫస్ట్ ఫేజ్లో గవర్నమెంట్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. రేపు 20వ తేదీ విద్యా దినోత్సవం రోజు దాదాపు 30 స్కూల్స్ను వివిధ నియోజకవర్గాల్లో మనము ఇనాగరేషన్ చేసుకొని పోతాము. అదేవిధంగా ఈ హై స్కూల్స్లో కూడా డిజిటల్ టీవీస్ అనేది రావడం జరిగింది. 65 హై స్కూల్స్లో డిజిటల్ టీవీస్ విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి 20వ తేదీన. ఇప్పుడు విద్యార్థులకు సంబంధించిన పాఠ్యాంశాలన్నీ డిజిటల్ టీవీ ద్వారా మనకు ప్రసారం చేయబడతాయి. ఇది కూడా గవర్నమెంట్ స్కూల్లో కొత్తగా వచ్చిన ఒక మార్పు అని చెప్పవచ్చు.